ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే సండే, ఇది సండే స్పెషల్ బ్లాగ్ అన్నమాట. సండే రోజు అయితే అంతా కలిసి తిందామంటే తాత మటన్ తెచ్చారు. సో మా అమ్మ వండుతుంది ఇక్కడ మటన్ కర్రీ. సో మటన్తో కాంబినేషన్గా మేమైతే పూరీ చేసుకుంటున్నాం అన్నమాట. ఈరోజు సండే కాబట్టి అందరం ఇంట్లోనే ఉన్నాము. సో అమ్మమ్మ వండుతుంది టేస్టీ టేస్టీగా, మేమైతే తినడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు సండే కదా, మీరేం తెచ్చుకున్నారో కింద కామెంట్ చేసుకోండి. మటన్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. అంతలోపు మా పిన్ని ఇక్కడ పూరి పిండి కలుపుతుంది అన్నమాట. చూడండి, మైదా పిండితో చేస్తే పూరి చాలా సాఫ్ట్గా ఇంకా స్మూత్గా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని మా పిన్ని ఇక్కడ మైదా పిండి కలుపుతుంది అన్నమాట పూరి కోసం. మేము చాలా మెంబర్స్ ఉన్నాం కాబట్టి చాలా పూరి చేస్తున్నాం అన్నమాట. పిండి కలపడం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మటన్ అయితే అక్కడ కుక్ అయిపోతుంది, మా అమ్మమ్మ చేస్తుంది. మటన్ కుక్ అవ్వడానికి చాలాసేపు అవుతుందని అంతలోపే మేము పూరి రెడీ చేసేస్తున్నాం అన్నమాట. మటన్ కుక్ కావడానికి చాలాసేపు అవుతుంది కదా, అందులోకి మామూలు నార్మల్ వాటర్ వేసుకుంటే అది ఫాస్ట్గా కుక్ కాదు. ఒకవేళ హాట్ వాటర్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ టిప్ నేను ఆల్రెడీ అమ్మమ్మ వంటల్లో ఉన్న మటన్ కర్రీలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అమ్మమ్మ హాట్ వాటర్ వేస్తుంది మటన్లోకి. సో మటన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ యాపిల్ తింటున్నాను అన్నమాట. నేను ఇక్కడ యాపిల్ తింటున్నా చూసి మా చెల్లి కూడా కావాలని చెప్పి అట్లాగే తింటుంది, కట్ చేయకుండా డైరెక్ట్గా. నేను ఏం చేస్తే మా చెల్లి కూడా సేమ్ అలాగే రిపీట్ చేస్తుంది. షాన్వి మాన్వి ఇప్పుడే వచ్చారన్నమాట. ఇప్పుడు మా అమ్మమ్మ మసాలా ప్రిపేర్ చేస్తుందన్నమాట మటన్ కోసం. ఈ మసాలా వేస్తే మటన్ సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మసాలాతో మటన్ సూపర్ ఉంటుంది అన్నమాట. షాన్వి మాన్వి మిల్కీ అయితే బాగా ఆడుకుంటున్నారు, అలా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూడండి, సండే కాబట్టి అందరూ కాబట్టి ఒకటే అలా చేస్తున్నారు అన్నమాట మా చెల్లి షాన్వి మాన్వి. చూడండి, సో ఇక్కడ మా అమ్మమ్మ పిండితోని బాల్స్ చేస్తే మా అత్తమ్మ బాల్స్ని పూరి షేప్లోకి రెడీ చేస్తుంది, మా పిన్ని ఏమో వాటిని కాలుస్తుంది అన్నమాట. ఇలా అందరు కలిసి చేస్తే పూరీస్ ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. పూరి ఫ్రై చేస్తే పక్కనే మటన్ కూడా కుక్ అవుతుంది అన్నమాట. మటన్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో మటన్ రెడీ అయిపోతుంది, అలాగే పూరి కూడా ఒక 5 మినిట్స్లలో రెడీ అయిపోతాయి. సో మేమంతా కలిసి తినబోతున్నాము ఇంకొక 5 మినిట్స్లో. టేస్టీ టేస్టీ మటన్తో కాంబినేషన్గా సూపర్ పూరీస్ తినబోతున్నాము. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. అందుకని మా అమ్మమ్మ ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేస్తుంది అన్నమాట. గుమగుమలాడిపోతుంది మటన్ స్మెల్. సో మటన్ ఇంకా పూరీస్ రెడీ అయిపోయాయి, అందరం కలిసి తింటున్నాము. అలాగే తాతయ్య తెచ్చారు. చూడండి,
సో ఈ సండే అయితే మేము మటన్ ఇంకా పూరీ చేసుకున్నాం అన్నమాట. ప్రతి సండే ఇలాగే చేసుకుంటాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ 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 బాయ్. నా లైఫ్ సక్సెస్ చేయండి, షేర్ చేయండి.